నీ కళ్ళల్లో గుక్కెడు నీళ్లు తెప్పించిన వాడికి సముద్రం అంత కష్టాలు తెప్పిస్తాం డాడీ. రొట్టెలమ్ముకుంటూ ప్రశాంతంగా జీవించేవాడికి ప్రతి క్షణం నీకంటే ఎక్కువ బాధపడేలా చేస్తామన్నయ్యా. మిమ్మల్ని మా నుంచి దూరం చేసిన వాడికి వాడి చెల్లెల నుంచి శాశ్వతంగా దూరం చేస్తాం బావా. ఒరేయ్ మన పోస్ట్మ్యాన్ రా, ఉత్తరమిచ్చి పారిపోతాడేమో, పట్టుకోండి. అమ్మా, ఏడిస్తే రొట్టెలు పెట్టడం మానేస్తాం అనుకున్నావా? ఉత్తరా, పెట్టద్దు. ఇది ఉత్తరం కాదు, టెలిగ్రామ్. నువ్వు పెట్టరా? ఏదైతేనే మా అన్నపూర్ణ దగ్గర నుంచే కదా. తిను. రే అన్నపూర్ణ, అన్నపూర్ణ చచ్చిపోయిందిరా. ఎలా నీకు బలవంతంగా రొట్టెలు పెడుతున్నామని మా అన్నపూర్ణమ్మ చచ్చిపోయిందని చెప్తావా? మా అన్నపూర్ణమ్మ దగ్గర నుంచి ఉత్తరం తెస్తున్నావని ప్రేమతో పెడుతున్నావయ్యా నీకు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడుకో. నిజమంత, అన్నపూర్ణ చచ్చిపోయిందన్న, నువ్వు వెంటనే బయలుదేరన్న. బంగారం లాంటి పిల్ల బాబు, మూడు రోజుల్లో మా అందరితో చక్కగా కలిసిపోయింది బాబు. ఈడు చూడు చక్కగా ఉందని మురిసిపోయాం బాబు మేము. కాలనీ అంటే ఏళ్ళ గురించే మాట్లాడుకోవటం, ఏ పాట దిష్టి తగిలిందో బిడ్డకి. అబ్బాయి గారు బంగారంలా చూసుకునేవారు, ఇలా అయిపోయింది. నిన్నటి సాయంత్రం వరకు బాగానే ఉందయ్యా. ఈ రోజు తెల్లవారుజామున అబ్బాయి గారు వద్దని చెప్తున్నా. అన్నపూర్ణ ఎక్కడికి? పాలు వచ్చి ఉంటాయండి, మీకు కాఫీ పెట్టుకొస్తాను. ఇప్పుడు అది అవసరమా? ఇప్పటికే మూడు సార్లు కింద పడిపోయావు, పని మంచి వస్తుంది కదా. అలవాటు అయ్యేదాక ఎవరైనా పడతారు. నిన్ను మీరు కూడా గడప కొట్టుకుని కింద పడిపోయారు. ఇప్పుడు నాకు అంతా అలవాటు అయిపోయింది. ఏది ఎక్కడుందో మీకన్నా నాకు బాగా తెలుసు. మీరు మళ్ళీ పడుకోకుండా ఈ పేపర్ చదువుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓకే మేడం గారు. Thank you.
గారిని చూసి ఓర్వలేని ఈ దుర్మార్గులు కళ్ళ పడ్డాయో బీటల మీద. ఉత్తరం అన్న అన్నపూర్ణ దగ్గర నుంచి వచ్చింది. అన్నపూర్ణ రాసిన ఆఖరి ఉత్తరం ఏముంటుందన్న? ఆఖరి ఉత్తరం. ఈ ఉత్తరం నీకు అందేసరికి నేను చనిపోయి ఉంటాను. మన మూడు రాత్రులు మూడు నిమిషాల్లో గడిచే కదా డార్లింగ్. ఈ మూడు రాత్రులు ఎందుకు పెట్టారు? ఒక పదో ఇరవై రాత్రులు పెట్టుండొచ్చు కదా. అను డార్లింగ్, నీతో ఒక చిన్న రొమాంటిక్ డిస్కషన్ చేయాలనుంది. ఈ మూడు రాత్రులు ఏం జరిగిందో, నేనేం చేశాను నువ్వు చెప్పాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా. ఊరుకోండి ప్లీజ్. అను, మన ఇద్దరి మధ్య కూడా ఏంటి, నాకు నీ నోటితో ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని వినాలనుంది. ప్లీజ్ ఆ స్వీట్ మెమరీస్ని నువ్వు ఎలా గుర్తుంచుకున్నావో చూస్తాను, చెప్పవా? ప్లీజ్. నా వల్ల కాదండి, నా మీద ఒట్టే. సరే, మీరు అటు తిరిగి నుంచండి, చెప్తాను. ఓకే, కమ్ ఆన్ డార్లింగ్. నేను లోపలికి రాగానే మంచం మీద కూర్చోబెట్టి నా మీద చెయ్యేశారు, నా గాజులు తీసేశారు, నా గొలుసు చెవి పోగులు తీసేశారు, నా కాళ్ళు పట్టీలు తీసేశారు, తర్వాత నా పైటి మీద చెయ్యేశారు. ఇక నా వల్ల కాదు బాబు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇక్కడి నుంచి అసలుకి చెప్పా. ప్లీజ్ అను, ప్లీజ్. నేను మీ చేతిని పట్టుకున్నాను, మీరు నా మెడ మీద ముద్దు పెట్టి నన్ను హగ్ చేసుకున్నారు. పప్పులో కాలేసావు. తప్పు తప్పు అన్నపూర్ణ, యువర్ రాంగ్. గాజులు నేను తీలేదు, గొలుసు పోగులు నేను తీలేదు, కాలిపట్టాలు నేను తీలేదు, పైట మీద చెయ్యి నేను వేయలేదు, జాకెట్ని నేను తీలేదు. అబ్బా ఊరుకోండి, ఏంటి మాటలు? అయ్యో మదర్ ప్రామిస్ డియర్, నిజంగా నేను కాదు. ఎవరో తెలుసా తీసింది? చెప్పనా? చెప్తున్నా, నా ఫ్రెండ్స్ వంకీ, నరేష్, బాబ్జీ అండ్ సిమా. ఏంటి నమ్మట్లేదా? జోక్ అనుకుంటున్నావా? అబ్బాబాబాబా, ఐమ్ సీరియస్ యార్. మొగుడి మాట నమ్మాలి. మై డియర్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. హాయ్ అన్నపూర్ణ, నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు, నమ్మకపోతే వాళ్ళని అడుగు. హాయ్, ఎవరెవరు ఏం చేశారు మీరే చెప్పండిరా. ఐఎమ్ వెంకీ, నీ ఆర్మెంట్స్ అన్ని నేనే తీశాను. ఐఎమ్ నరేష్, నీ బయట జాకెట్ నేనే తీశాను. ఐఎమ్ బాబ్జీ, మిగిలినవన్నీ నేనే తీశాను. ఐఎమ్ శివ, ఫస్ట్ నైట్ ఫస్ట్ నేనే చేశాను అన్నపూర్ణ. మధ్య మధ్యలో చక్కలు గింతలు పెట్టింది మీ ఆయన అనుకున్నావు కదూ? కాదు, నేనే. అన్నపూర్ణ, అన్నపూర్ణ.
చూసావా అన్నపూర్ణ, కనిపెట్టలేకపోయావు. నీకు అన్నీ తెలుసు అంటావు, అందరినీ గుర్తుపట్టగలను అంటావు. అందుకే నీకు చిన్న టెస్ట్ పెట్టాను. చూసావా ఎలా ఓడిపోయావో. కాకపోతే నీకు పెద్ద కాంప్లిమెంట్, నిజంగా నువ్వు బ్యూటిఫుల్ అంట, నువ్వు కన్యవంట. ఇవరి వజన్ అని నా ఫ్రెండ్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. యు ఆర్ రియల్లీ గ్రేట్, వావ్, నువ్వు నిజంగా సూపర్, రియల్లీ గార్జియస్. అన్నపూర్ణ, ఇది రిపీట్ అవుతుంది, రేపు కూడా ఇలాగే చేస్తాను. ఈసారైనా నువ్వు కనుక్కోవాలి, నీ పక్కలో పడుకునేది నీ మొగుడు, నా ఫ్రెండ్. ఓసే గుడ్డిదాన, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదే. గుడ్డిదాన్ని చేసుకుని దేశాన్ని ఉద్ధరిస్తున్నాను అనుకున్నావా? నో, నాట్ అట్ ఆల్. నీ అన్నయ్య మీద పగ. నా ఫాదర్ని, నా ఫ్రెండ్స్ ఫాదర్స్ ని, బంధువుల్ని జైల్లో పెట్టించి బెయిల్ రాకుండా చేసి మా ఫ్యామిలీస్ నాశనం చేశాడే నీ అన్న. మా ఫ్యామిలీస్ అంతా జైల్లో చిప్పకూరు తింటుంటే నేను ఎలా సంతోషంగా ఉంటానుకున్నావే? నీ అన్నయ్యని సంతోషంగా ఉంచుతానని ఎలా అనుకున్నావే? తనకి ప్రాణమైన నిన్ను ఆనందంగా ఎలా ఉంచుతాననుకున్నావే? మా వాళ్ళు జైల్లో ఉన్నారు, నీ అన్నకి ఈ సమాజమే జైలు లాగా అనిపించాలి. ప్రతి క్షణం ఏడుస్తూ నరకం అనుభవించాలి. ఓయ్ అందమైన అందురాల, ఇంతటితో ఆపుతా అనుకున్నావా? వీళ్ళతోనే కాదు, ఇంటికి వచ్చిన ప్రతి మగాడితో ఇదే చేయిస్తా. అక్కడ నీ అన్న రూపాయికి రొట్టె పెట్టి అందరి ఆకలి తీరుస్తున్నాడు, ఇక్కడ నేను ఫ్రీగా నా పెళ్ళాన్ని పెట్టి ఆకలి తీరుస్తాను. లజ్జా కొడుకులు వదలద్దయ్య, ముక్కలు ముక్కలుగా నరుకుతానమ్మా, వదలను నరుకుతా. అన్నయ్య, నా గుడ్డితను ఏ రోజు గుర్తుకు రాకుండా పెంచావు, కానీ ఇప్పుడు ఆ గుడ్డితనం చాలా అడ్డైపోయింది అన్నయ్య. ఇలా రోజు చచ్చిపోలేనన్నయ్య. Mm-hmm.